మార్చ్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి సీనియర్ సివిల్ జడ్జ్ కరణ కుమార్ చిత్తూరు నగరంలోని చిరు వ్యాపారులకు మరోసారి అండగా నిలిచిన ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి వ్యాపారస్తులు ఉచితంగా వ్యాపారం చేసుకునేలా మరోసారి 80 లక్షల నగరపాలక టెండర్ కైవసం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి పార్టీకి చేసిన సేవలు చిరస్మరణీయం బాలయోగి 20వ వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నేతలు వెళ్ళడి వార్తల్లోని వివరాలు జాతీయ లోక్ అదాలత్ను మార్చి 12న దేశమంతట నిర్వహించనున్నారని న్యాయ వ్యవస్థ అనేది ప్రజల చింతకు వెళ్ళడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నదని సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ కుమార్ అన్నారు స్థానిక పాత కోర్టు ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ కేసులను పరిష్కరించే విధంగా ఈ నెల 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుందని అన్నారు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు 6000 కేసులకు పైగా గుర్తించడం జరిగిందన్నారు కరోనా కారణంగా ఇలాంటి సమయంలో శానిటేషన్ మాస్క్ మరియు సామాజిక దూరం పాటించి లోక్ అదాలత్ ద్వారా తమ కేసులకు పరిష్కారం చేసుకోవాలని కోరారు ఈ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ప్రత్యక్షంగా మరియు వర్చువల్ విధానంలో కూడా నిర్వహిస్తామని మోటార్ వాహనాల ప్రమాదాలకు సంబంధించిన కేసులలో అర్జీదారులు అవగాహనతో ముందుకు రావాలని నోటీసులు వచ్చినా రాకపోయినా ఇరు పక్షాల ప్రతివాదులు వచ్చి లోక్ అదాలత్ ద్వారా తమ సమస్యలకు పరిష్కారం చేసుకోవచ్చునన్నారు ప్రజలు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కండక్ట్ చేశాం చాలా సత్ఫలితాలని ఈ యొక్క లోక్ అదాలత్లు కరోనా టైంలో కూడా విజయం సాధించడంలో మనం ముందున్నామని తెలియజేయడానికి నేను సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను అయితే ఈ 12/3/2022న జరగబోయే ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ అన్నది ఏ విధంగా నిర్వహించబోతున్నాం అంటే ఒక పక్కనేమో కరోనా భయంతో ప్రజలు మరో పక్కన కేసుల భారంతో ఎంతోమంది లిటిగెంట్ పబ్లిక్ వేచి ఉన్న సందర్భంలో ఈ లోక్ అదాలత్ నిర్వహించడం అవసరమా అన్నది ఒక ప్రధానమైన ప్రశ్న మన ముందుంది అయితే లోక్ అదాలత్లు నిర్వహించకపోతే చాలా కేసులు పరిష్కారం కాకుండా మరి మిగిలిపోతాయి కాబట్టి మనము ఈ లోక్ అదాలత్ని మీ అందరికీ తెలుసు సామాజిక దూరాన్ని పాటిస్తూ శానిటైజేషన్ చేసుకుంటూ సరైనటువంటి మాస్కింగ్ విధానం అక్కడ ధరించి ప్రజలు మనం ఈ లోక్ అదాలత్ను రెండు విధాలుగా నిర్వహిస్తున్నాం అయితే ప్రత్యక్షంగాను లేదంటే పరోక్షంగా వర్చువల్ మోడ్ అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ మెథడ్లో కూడా ఈ యొక్క లోక్ అదాలత్ని నిర్వహించడానికి చర్యలు తీసుకున్నాం వీటన్నిటికీ ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని సుప్రీంకోర్టు వారు గౌరవ సుప్రీంకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు మరి రూపొందించడం జరిగింది ఆ రూపొందించినటువంటి విధానంలోనే ఈ యొక్క లోక్ అదాలత్ని నిర్వహిస్తున్నాం అయితే మనం అనుకున్నంత విశేషమైనటువంటి స్పందన ప్రజల నుంచి రావట్లేదు అని చెప్పడానికి విచారం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే చాలా ఎంవీఓపి కేసులు మోటార్ వెహికల్ ఒరిజినల్ పిటిషన్స్ కానీ లేకపోతే కోర్టు మనీ సూట్లో ఇచ్చినటువంటి డిక్రీల్ని కానీ వాటిని నెక్స్ట్ స్టేజ్లో ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ అంటారు ఇవన్నీ కూడా మేము పరిష్కారం చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో ఎవరైతే మరి ప్రతివాదులు ఉంటారో వాళ్ళు ఒక్కొక్కసారి ముందుకు రావట్లేదు ముఖ్యంగా ఎంవీఓపి కేసులు అంటే మోటార్ వెహికల్ ఒరిజినల్ పిటిషన్స్లో ముఖ్యంగా పిటిషనర్ కౌన్సిల్స్ పిటిషనర్స్ ముందుకు వస్తే చాలా కేసుల్ని మనం పరిష్కారం చేయొచ్చు అదే మనం రెగ్యులర్ ప్రొసీజర్లో ఈ ఎంవీఓపీల్ని మనం పరిష్కారం చేద్దాము అని అనుకుంటే దాని మీద ఎప్పీల్ ఉంటుంది ఆ ఎప్పీల్ కూడా సుప్రీంకోర్టు వారి వరకు పోవచ్చు అలా కాకుండా మరి ప్రజలు వారి యొక్క కేసుల్ని ఒక పరిష్కారం సమస్యని పరిష్కార దిశగా అంటే
ఇప్పుడు పిటిషనర్ కౌన్సిల్ పిటిషనర్ ఎంతో ఒక ఒక మొత్తానికి ఎంఈఓపి వేస్తే రెస్పాండెంట్ అంత ఇవ్వం ఇన్సూరెన్స్ కంపెనీ అంటారు. దాన్ని సయోజ్య ద్వారా ఒక రాజీ విధానం ద్వారా మరి కేసుని పరిష్కారం చేస్తే దానికి ఎప్పీలే ఉండదు. ఇలాంటి మంచి సౌకర్యాన్ని సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని మరి 12/3/2022 జరిగే ఈ లోక్ అదాలత్ని విజయవంతం చేస్తారు అని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. చిత్తూరు నగరపాలక పరిధిలో వివిధ మార్కెట్లలో రోడ్డు పక్కల వ్యాపారాలు చిరు వ్యాపారులు ఉచితంగా వ్యాపారాలు చేసుకునే దిశగా ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ విజయానందరెడ్డి ఉచిత సేవలు అందిస్తున్నారు. చిత్తూరులో వ్యాపారాలు జరుపుకునేందుకు గత సంవత్సరం కూడా 60 లక్షల రూపాయలతో టెండర్లతో ఉచితంగా సేవలు అందించిన ఆయన ఈ ఏడాది కూడా 80 లక్షల టెండర్ దక్కించుకొని ఉచితంగా వ్యాపారాలు చేసుకునేలా తన సేవా తత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ చిరు వ్యాపారులు అనేక విధాలుగా నష్టపోకూడదని ఉచితంగా వ్యాపారాలు చేసుకునేలా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సహకారంతో ఈ సంవత్సరం కూడా ఉచితంగా మార్కెట్లో వ్యాపారం చేసుకోవచ్చునని అన్నారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. వ్యాపారస్తులు అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని వారే సొంతంగా టెండర్ పొంది ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించుకోవాలని సూచించారు. అదేవిధంగా 2021-22 కి సంబంధించి ఈ సంవత్సరం కూడా 80 లక్షల రూపాయలకు 3 సంవత్సరాల యావరేజ్ తీసుకొని 80 లక్షల రూపాయలు ఇచ్చేశారు. 80 లక్షల రూపాయలు ఈ సంవత్సరం కూడా మేము దక్కించుకున్నాం. దీనికి అందరికీ దీనికి దక్కించుకోవడానికి ప్రతి ఒక్కరు చిత్తూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. చిత్తూరు శాసనసభ్యులు కానీ అదేవిధంగా మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మా కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి వాళ్ళందరూ దీనికి దగ్గరుండి నడిపించారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా చిత్తూరు పట్టణం చాలా పేద పట్టణం, పేరుకు జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినా చిత్తూరు అనేది ఇంతవరకు అభివృద్ధికి నోచుకోలేదు. ఎందుకంటే పక్కన బెంగళూరు, చెన్నై, తిరుపతి ఉంది కాబట్టి ప్రతి వాళ్ళు వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకోవాలంటే పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళిపోతారు. ఈ మధ్యలో చిత్తూరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నలిగిపోతూ ఉంది. చిత్తూరు ఈరోజు అభివృద్ధి బాటలో నడవాలంటే మన జిల్లాలు విభజన తర్వాత మనకు ఒకే ఒక వరం ఏమనంటే పుంగునూరుని మనకు చిత్తూరు జిల్లాలో కలపడం మనకు పెద్ద వరం. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మన జిల్లాలో ఉన్నారు కాబట్టి దీన్ని పారిశ్రామికంగాను విద్య వైద్య అన్ని రంగాల్లో కూడా ఈరోజు మన చిత్తూరు జిల్లాని ముందుకు నడిపేదానికి ఆయన కాన్స్టిట్యూన్సీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నటువంటి పుంగునూరు కాన్స్టిట్యూన్సీని మన చిత్తూరు జిల్లాలో కలిపారు కాబట్టి రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే కూడా ముందు చిత్తూరు జిల్లా భవిష్యత్తులో ఉంటుందని మేమందరూ ఎంతో ఆశతో ఉన్నాం. అదేవిధంగా జననేత ప్రీతమ ప్రజానేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. ఆ సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా పేదలకు అందాలి, పేదల ఇళ్లకు చేరాలి అనే ఉద్దేశంతో ఆయన పెట్టారు. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో అది కూడా పూర్తిగా మహిళలకే అందాలి, మహిళలే అభివృద్ధి చెందాలి, మహిళల చేతుల్లో డబ్బులుంటే ఎటువంటి వృధా కాదు అనే ఉద్దేశంతో ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెట్టారు. దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్లో నేను ఒక సైనికుడిగా నా వంతు సహకారంతో ఈరోజు పేద ప్రజలకు ఏదో ఒక విధంగా మనం కూడా సహకారం అందించాలనే ఉద్దేశంతో మార్కెట్ని గత సంవత్సరం ఈ సంవత్సరం ఉచితంగా చిత్తూరు ప్రజలకు అందించడం జరిగింది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఇది ఒక వ్యాపారంలాగా అయిపోయింది చిత్తూరు మార్కెట్ అనేది. మార్కెట్ యాక్షన్లో తెచ్చుకోవడం, దానికి డబుల్గా వసూలు చేసుకోవడం, ఇది వ్యాపార రీతిలో చూస్తూ ఉన్నారు. ఇది వ్యాపార రీతిలో చూడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దీంట్లో ఉండేది రోజువారీ కూలీలు,
బయటి ఏదో కొద్దిగా దాంట్లో లాభం పెట్టుకొని అమ్ముకునేవాళ్ళు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లోక్సభ మాజీ స్పీకర్ బాలయోగి పార్టీకి చేసిన సేవలు మరువలేనివని టీడీపీ శ్రేణులు ఉద్ఘాటించారు గురువారం బాలయోగి 20వ వర్ధంతిని పురస్కరించుకొని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా బాలయోగి ఎప్పుడు గుర్తుండిపోతారని అన్నారు 5 సంవత్సరాల పాటు లోక్సభ స్పీకర్ గా సేవలు అందించడం జరిగిందని ఈ నేపథ్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రానికి అందించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షులు పులివర్తి నాని రాష్ట్ర అధికార ప్రతినిధి గౌడివారి శ్రీనివాసులు నాయకులు కోదండ యాదవ్ రాజేశ్వరి మోహన్ రాజ్ కాజూరు రాజేష్ కంద మహిళా నాయకులు ప్రియా వరలక్ష్మి రతిదేవి ఈశ్వర్ అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి ఒక పక్క మరి ఇన ప్రధానమంత్రిగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనకి మనవల చేరమని చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక స్పీకర్ ఇస్తే చాలు స్పీకర్ ఇస్తే మన రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఆ మంత్రుల ద్వారా కూడా మరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు గారు కోరడం అప్పటి ప్రధాని దానికి అక్సెప్ట్ చేయడం కూడా జరిగింది మరి ఆయన కూడా 5 ఏళ్ల కాలంలో చాలా బ్రహ్మాండంగా తీసుకొని వస్తూ మన రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలంతా ఆ కన్సర్న్ మినిస్ట్రీస్ దగ్గర కూడా కన్విన్స్ చేస్తూ మనకి రావాల్సిన కార్యక్రమాలంతా కూడా చేయడం కూడా జరిగింది మొన్ననే కూడా ఒక దానికి ఆయన పేరు పెడితే దాన్ని కూడా వారు మార్చి వైఎస్ఆర్ ప్రభుత్వం చేసింది దాన్ని కూడా మేము ఈ రోజు ఖండిస్తున్నాం మరి బాలయోగి గారు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి మరి ఆయన పేరు కూడా తీసేసి మరి వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు వేరే పేరు పెట్టడం కూడా చాలా బాధేసింది దాన్ని కూడా మేము ఈ రోజు మరి పార్టీ దృష్టి కూడా తీసుకొస్తాం తప్పకుండా కూడా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడినాక మరి ఏ ప్రభుత్వం వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా డిస్కస్ చేసి ఆ పేరును మళ్ళీ కూడా పునరుద్ధరించడానికి మేము సాయ శక్తుల కృషి చేస్తూ ఆయనకి మరి ఒక్కసారి మరి జోహార్లు అర్పిస్తున్నాం జిల్లాల పునర్విభజనలో భాగంగా పెద్ద రెవెన్యూ డివిజన్ గా ఉన్న మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మదనపల్లి జిల్లా సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం చిత్తూరు కలెక్టర్ కు 2800 వినతి పత్రాలను అందించారు ఈ సందర్భంగా మదనపల్లి జిల్లా సాధన సమితి నాయకులు మీడియాతో మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన ప్రకటించిన రోజు నుంచి మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు మదనపల్లిలో ఉన్న సౌకర్యాలను వినియోగించుకుంటే ఎటువంటి ఖర్చు లేకుండా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకోవచ్చునని అన్నారు జిల్లాను రాజంపేటలో కలపడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొన్నారు మదనపల్లి జిల్లా కేంద్రం ప్రకటించే వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో సాధన సమితి కన్వీనర్ పిటిఎం శివప్రసాద్ కోనేటి దివాకర్ శివ హరికృష్ణ చందు తదితరులు పాల్గొన్నారు జై మదనపల్లి జై మదనపల్లి జై మదనపల్లి జై మదనపల్లి జనగణమన జాతీయ గీతానికి జన్మస్థలమైన మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలి మదనపల్లి పేరు లేకపోవడంతో మదనపల్లి ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురి కావడం జరిగింది ఈ నేపథ్యంలోనే మదనపల్లి తంబలపల్లి పీలేరు పుంగనూరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 15 లక్షల మంది ప్రజల యొక్క ఆకాంక్షలు మరింత బలంగా ప్రభుత్వానికి తెలియజేసేదానికి మేము పెద్ద ఎత్తున మదనపల్లి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం అది పత్రికల్లో మీడియాలో అంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తించి మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మదనపల్లి అనేది ఈ దేశానికి సంబంధించినటువంటి ఒక జాతీయ గీతానికి జన్మనిచ్చిన స్థలము మదనపల్లి అది 1911 నాటికే అత్యంత పెద్ద పట్టణము ఈ జిల్లాలో అదేవిధంగా 1846లోనే సబ్ కలెక్టరేట్గా అవతరించింది దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఈరోజు మదనపల్లి ఉంది అట్లాంటి మదనపల్లెను ఈరోజు జిల్లా చేయకుండా అదేవిధంగా ఇప్పుడు రెవెన్యూ డివిజన్ కూడా దాన్ని తగ్గించేసి అతిపెద్ద రెవెన్యూ డివిజన్ను అతి చిన్న రెవెన్యూ డివిజన్గా 11 మండలాలతో దిగజార్చినటువంటి స్థితి కొత్త జిల్లాల నోటిఫికేషన్లో ఉంది దాన్ని మదనపల్లి తంబలపల్లి పీలేరు పుంగనూరు ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదులు చేయడానికి మేము 2800 ఫిర్యాదులు తీసుకొని వచ్చాం
వివిధ సంఘాలు సంస్థలు అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ అభ్యంతరం తెలియజేస్తూ మదనపల్లిని జిల్లాగా డిమాండ్ చేయమని అడగడానికి మేము రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మా విజ్ఞాపనను మా ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని మదనపల్లిని వెంటనే జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రజాగ్రహానికి పుంగనూరు పీలేరు తమ్మలపల్లి మదనపల్లి తాలూకాల్లో వైకాపా అభ్యర్థులు వచ్చే ఎన్నికల్లో ఘోరంగా పరాజయం చెందుతారని కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాలలో సైతం ప్రజలకు సేవలు అందించే దిశగా టాటా మోటార్స్ కంపెనీ నూతన ఆవిష్కరణలు చేపట్టడం హర్షించదగ్గ విషయమని చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం చిత్తూరు నగరంలోని టాటా మోటార్ ఆవరణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అనుభవ్ అనే వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ టాటా సంస్థ అధినేత ఆస్తుల్లో 60% ప్రజలకు అందజేశారని, ఈ నేపథ్యంలో టాటా సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా పల్లె ప్రాంతాలలో సైతం మొబైల్ సేవలు అందించే దిశగా అనుభవ వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టాటా సంస్థ ఆధ్వర్యంలో జగర్, రేంజ్ ఓవర్ తదితర అత్యున్నత ప్రమాణాలు కలిగిన కార్లను అందుబాటులోకి తీసుకువచ్చిందని అన్నారు. ప్రస్తుతం నూతనంగా కస్టమర్ల సౌకర్యార్థం తీసుకువచ్చిన అనుభవ వాహన సేవలను కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్య మరియు సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ కట్టమంచి ధీరజ్ రెడ్డి, సంస్థ ఎండి వెంకటరమణ, తిరుపతి సేల్స్ మేనేజర్ విజయ్, చిత్తూరు సేల్స్ మేనేజర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టాటా మోటార్స్ వారి అనుభవ్ విలేజ్ సర్వీస్ సెంటర్ నల్మోషా సర్వీస్ సెంటర్ లాగా ఓపెన్ చేశారు. మన టాటా మోటార్స్లో సేల్స్ అండ్ సర్వీస్ సర్వీసు ఇంతకుముందు మనం సర్వీస్ చేసుకోవాలంటే టౌన్ దగ్గర రావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం మన దగ్గరికే ప్రజలవతకే పాలలాగా మన మండలంలో వచ్చి సర్వీస్ చేసుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ల్యాంచ్ అవుతున్న వెహికల్స్ అంతా రేంజ్ రోయర్తో అయిపోయి ఇంత ముందులాగా బాడీ పైన కంప్లైంట్ ఏదో ఉండేది టాటాలో చిన్న కంప్లైంట్ ప్రతిగా లేకుండా చాలా బాగా వస్తున్నాయి. ఇది అన్నిటికైనా మించి మన కోవిడ్ వచ్చిన తరుణంలో టాటా మన రతన్ టాటా గారు ఆల్మోస్ట్ 50% 60% ఆయన ఆస్తిని మన గవర్నమెంట్కి అంటే ప్రజలకి మనకే ఇచ్చినారు. కాబట్టి అలాంటి వెహికల్ని మనం కొని ఆ సంస్థను మనం సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో కూడా మళ్ళీ మనకే వస్తుంది నా అభిప్రాయం. ఈ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకొని తగ్గిపోతారని కోరుకుంటున్నాను. నరేగా, జగనన్న స్వచ్ఛ సంకల్పం, జల జీవన్ మిషన్, జలకళ పథకాలలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ కోనా శశిధర్లు విజయవాడ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ హరినారాయణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వివరిస్తూ నరేగా ఉపాధి పనులకు సంబంధించి లేబర్ కంపోనెంట్ లక్ష్యం 195.42 కోట్లు కాగా ఫిబ్రవరి ఆఖరు నాటికి 159 కోట్లు ఖర్చు చేశామని, జగనన్న స్వచ్ఛ సంకల్పం క్లాప్ ప్రోగ్రాం ద్వారా ఇంటింటి చెత్త సేకరణ 663,733 గ్రామీణ గృహాలను మ్యాపింగ్ చేశామని, 81% సేకరణ జరుగుతోందని, అలాగే వార్పు లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని వివరించారు. ఎస్డబ్ల్యూపీసీలు 1,412కు గాను 902 వాడుకలో ఉన్నాయని, మిగిలినవి త్వరలో వాడుకలోకి తీసుకురానున్నామని తెలిపారు. జలకళ పథకం ద్వారా రైతులకు బోర్ల నియోజకవర్గానికి 10 వంతున 13 గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాలకు వర్తింపచేస్తున్నామని జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్సీఆర్డబ్ల్యూ విజయ్ కుమార్, డిపిఓ దశరథ రామిరెడ్డి, జెడ్పీసీఈఓ ప్రభాకర్ రెడ్డి, ద్వామా అధికారులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 4వ తేదీ నుంచి రాయలసీమ కోసాంధ్ర తీరాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 4 నుంచి నెల్లూరు చిత్తూరు కడప జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని తీరం వెంబడి 45-55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్య ధోరణి అవలంబించడం బాధాకరమని విఆర్ఏ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వడంతో పాటు డిఏతో కలిపి వేతనాన్ని చెల్లించాలని కోరారు. అలాగే నామినేలను విఆర్ఏలుగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్థానిక విజయ పాల డైరీ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో విఆర్ఏలు రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు అల్లా బక్షు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్యలు మాట్లాడుతూ 11వ పిఆర్సీ నివేదికలో విఆర్ఏల వేతనాల ప్రస్తావన లేకపోవడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ నేటికి అమలు కాలేదని వాపోయారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 10,500 రూపాయలతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అన్నిసార్లు విన్నవించిన ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేక ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని చెప్పారు. గత సాంప్రదాయాలకు భిన్నంగా ఇచ్చిన డిఏను వేతనం నుండి రికవరీ చేయడం దుర్మార్గపు చర్య తప్ప మరొకటి కాదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, రెడ్డప్ప, కోదండ, నాగరత్న, వెంకటేశు, నాగేంద్ర, దేవేంద్ర, ప్రకాష్లతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఏలు పాల్గొన్నారు. అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని, తర్వాత నామినీగా పనిచేసిన ఉద్యోగాలు ఇవ్వాలని మా డిమాండ్ కొనసాగుతూ ఇప్పటికైనా 28వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్య నిరాహార దీక్షలు తహసీల్దార్ ఆఫీసు ముందు చేశాం, ఇప్పుడు కలెక్టర్ ఆఫీసుల ముందు చేస్తాడు. ఇప్పటికైనా మీ సమస్యలు ఏమి అని ముఖ్యమంత్రి గారు పిలిచి మా రాష్ట్ర నాయకులను చర్చలు జరిపితే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎండ అనుకోకుండా వయసు అయిపోయిన వాళ్ళు వయసు భయపడి అసలు పడి వస్తున్నాం కాబట్టి మేము ఎస్పీ ఎస్టీ మైనార్టీ కులాలు చెందిన వారు ఉన్నాము కాబట్టి మా మీద దయపెట్టాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు అందరికి ధన్యవాదాలు. జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలకు ఆన్లైన్ యాప్లను తగ్గించి పని భారాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు ప్రొఫెషన్ డిక్లేర్ చేసి తక్షణమే రెగ్యులర్ చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, అధ్యక్షుడు సాంబశివ డిమాండ్ చేశారు. హెల్త్ సెక్రటరీల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ గురువారం చిత్తూరు జిల్లా డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయం వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో హెల్త్ సెక్రటరీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సచివాలయం ఉద్యోగులకు ప్రొఫెషన్ డిక్లేర్ చేస్తామని చెప్పి 2 సంవత్సరాలు దాటినా ఇంతవరకు రెగ్యులర్ చేయలేదని ఆరోపించారు. కోవిడ్ వ్యాక్సిన్ సచివాలయంలో లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వేయించాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల పనులు చేస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు హెల్త్ సెక్రటరీలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సర్వేలు ఒకసారి కాకుండా ఒకదాని తర్వాత మరొకటి చేయించడంతో పాటు డిపార్ట్మెంటల్ పరీక్షతో సంబంధం లేకుండా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. స్పెషల్ డ్రైవ్ను ఓడిగా పరిగణలోకి తీసుకొని హెల్త్ సెక్రటరీలకు కిట్ అలవెన్సెస్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెంచలయ్య, ఏఐటియుసి చిత్తూరు నగర నాయకులు సత్యమూర్తి, రమాదేవి, పుత్తూరు ఏఐటియుసి నాయకులు మహేష్, హెల్త్ సెక్రటరీలు, అసోసియేషన్ జిల్లా కన్వీనర్ లీలావతి, శంకరమ్మ, రాధిక తదితరులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి ఉద్యోగస్తులకు ఆదివారం లీవ్ ఉంటుంది, వీరికి మాత్రం లీవ్ ఉండదు, పండగలకు లీవులు ఉండదు, కానీ జీతం మాత్రం 15,000 రూపాయలు ఇస్తారు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 18,000 రూపాయలు జీతం చెల్లించాలని చెప్పి చెప్పారు. అయినప్పటికీ 15,000 రూపాయలు చేతులు దొరుకుపోవడం జరుగుతూ ఉంది. కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వాలి, అదే పద్ధతిలో పనిభారాన్ని తగ్గించాలి. పంచాయతీ సెక్రటరీలకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వం ఎగ్జామ్ పెడతామనేటువంటి ఆలోచనతో ఉంది, దాన్ని మానుకోవాలి. ఏదైతే సచివాలయాల్లో పనిచేసేటువంటి సెక్రటరీలకు
రెండు సంవత్సరాలు పూర్తైన తర్వాత వాళ్ళని పూర్తిగా మేము పర్మనెంట్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ పద్ధతిలో వాళ్ళని ముఖ్యమంత్రి గారు పర్మిట్ చేసే విధంగా ఏర్పాటు చేయాలి. నమస్కారం. చిత్తూరు జిల్లాలో గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి హెల్త్ సెక్రటరీలు అందరూ కూడా ఈరోజు డిఎంహెచ్ఓ కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే మేము అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నాము. అది పై అధికారులకు తెలియజేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అయితే అధికారులు అయితే ఎప్పుడు కూడా మేము వస్తూనే ఉన్నాము, కానీ ఎన్నిసార్లు మా సమస్యల గురించి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా కూడా అది దాన్ని పరిష్కారం చేయడం కాదు, కానీ కనీసం వాళ్ళ సమస్య ఏమిటని ఆలోచన కూడా చేయలేదు. ఇది చాలా దారుణంగా ఉంది. ఇప్పుడైనా కూడా ప్రతిసారి వచ్చి వెళ్ళడమే కాకుండా ఇప్పుడైనా సరే మా సమస్యలు ఏమిటి అనేసి పై అధికారులు గుర్తించి వాటిని వెంటనే పరిష్కరిస్తారనేసి కోరుచున్నాము. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకొని ముగ్గులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తెలంగాణ రాష్ట్రం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, శ్రీ కాళహస్త్రి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, విశాఖపట్నం ఎమ్మెల్యే ఘనబాబు, డైరెక్టర్ కోన వెంకట్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అఖండ విజయాలను సాధిస్తూ ముందుకెళ్తుంటే వారి ఆశీస్సులతో 2022 సంవత్సరంలో ఒక 3 పెద్ద చిత్రాలు చేయబోతున్నాను, అలాగే ఒక 3 పెద్ద వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నాం. వీడన్నిటికీ ఆయన ఆశీస్సులు కోరి ఇక్కడ రావడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.